శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల ప్రజల చిరకాల వాంఛ అయిన రావాడ తెప్పలవలస నుండి జీరుపాలెం తారు రోడ్డు నిర్మాణానికి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఇచ్చెర్ల నియోజకవర్గ శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయి కుమార్, ఎంఆర్ఓ సుధారాణి, ఎంపీడీఓ బొడ్డేపల్లి శైలజ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సూచనలు సలహాలు ఇస్తున్నారో వాటిని తూచా తప్పకుండా చేస్తూ మరి ఆయన వేదిక మీద ఉన్న పెద్దలు, మరి మీ శాసనసభ్యులు గొల్లు కిరణ్ గారు కానివ్వండి, మీ సభాధ్యక్షు నారాయణ గారు కానివ్వండి, అలాగే ముఖ్యంగా శ్రీనివాసరావు గారు, అలాగే మీ సాయి గారు, అలాగే సూర్యనారాయణ గారు, అలాగే బాలకృష్ణ గారు, రెడ్డి గారు, మన రాజనాయుడు గారు, ఇంకా సీతారాం గారు, మరి సొసైటీ ప్రెసిడెంట్ అప్పలనాయుడు గారు, చిన్ననాయుడు గారు, అలాగే సొసైటీ ఏదైతే మన బీసీ కార్పొరేట్ సంబంధించిన డైరెక్టర్లు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది, అలాగే డిఈ గారు, తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, అలాగే ఈ రోడ్డు ముఖ్యంగా మన ప్రాంతీయ వాసులు, ముఖ్యంగా మనం ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మాట్లాడుకొని చెప్పుకోవడానికి కాంట్రాక్టర్ చిన్ననాయుడు గారని, ఆయన కూడా మంచి వ్యక్తి, గతంలోని ఎన్నో రోడ్లు చేసిన అనుభవం ఉంది నాకు తెలుసు, ఆయన కూడా ఉన్నారు. ఆయనకి వేదిక ముందున్న సోదరి సోదరులు, పత్రికా సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు పిఎంజీస్వైన్ వచ్చి 18 కోట్లతో సుమారు 15 కిలోమీటర్ల వరకు కూడా 8 కోట్లతో 15 కిలోమీటర్ల వరకు కూడా శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. పిఎంజీసీ వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా కూడా ప్రధానంగా మీ శాసనసభ్యులు, ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఈ రోడ్డుకు ఒక ప్రత్యేకత ఉండేది, మా తండ్రి గారి దగ్గర నుంచి కూడా మేము అందరూ సేదీకి వెళ్ళేవాళ్ళు, అప్పట్లో రోడ్డు చేసాం, తర్వాత 2004 తర్వాత ఆ రోజున శాసనసభ్యులు కొంతవరకు ఒక రోజు తారు రోడ్డును వేసి రూపాన్ని కొంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్లో తెచ్చుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ దీన్ని అభివృద్ధి చెందలేదు, ఇప్పుడు చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ట్రాఫిక్ పెరిగింది, జనాలు అందరూ కూడా మరి ఎక్కువగా వెహికల్స్, వాహనాలు వాడటం కూడా జరుగుతుంది కనుక ఎక్కువగా పట్టణానికి వచ్చే పరిస్థితి ఉంది కనుక రోడ్డు పాడైంది కనుక మళ్ళీ దీని మీద మీ శాసనసభ్యులు ప్రత్యేకంగా నాకు చెప్తూ, ముఖ్యంగా డిఈ గారు ఈ రోడ్డు ఎట్టి బస్సులో జరగాలండి, ఆడకూడదు, ఎట్టి బస్సులో జరగాలని నా దగ్గర 2-3 సార్లు వచ్చి దీనికి సంబంధించింది కూడా నాతో సంతకాలు చేయించుకొని, ఎందుకంటే నియోజకవర్గంలో 2 రోడ్లు శాంక్షన్ అయితే